ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, దేవుడు నేను అన్య జనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. టు రివీల్ హిస్ సన్ ఇన్ మీ సో దట్ ఐ మైట్ ప్రీచ్ హిమ్ అమాంగ్ ద జెంటైల్స్. My immediate response was not to consult any human being. Galatians chapter 1 verse 16. ఈ రోజుకు గాను మహిమ గల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పిలుపు, ఆయన ఏర్పాటు మనల్ని ఆధారంగా చేసుకుని కాదు, మన స్వభావమును, మన మంచితనమును, మన గొప్పతనమును చూసి కాదు. ఈరోజు ఆయన బిడ్డలముగా మనమందరము ఉన్నాము, మార్చబడినాము అంటే దానికి కారణం దేవుడు మనల్ని మనము పుట్టక మునుపే ఏర్పరచుకున్న విధానమే. తల్లి గర్భములో మనము రూపింపబడక ముందే ఆయనకు మనం తెలుసు, పిండమైన ఏర్పడక ముందే ఆయన కన్నులు మనల్ని చూశాయి. ఈరోజున కొందరు విశ్వాసులు ఆలోచిస్తుంటారు, నేను దేవుళ్ళో ఉండగలనా, దేవుని సేవ చేయగలనా, అటువంటి అర్హత నాకున్నదా, ఒకవేళ బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధంగా జీవించగలనో లేదో, ఇటువంటి అనేకమైన సందేహాలు తికమకల మధ్య నలిగిపోతుంటారు. అవసరమైతే మనుషులైన వారి సహాయము తీసుకోవాలని అనుకుంటారు. అయితే ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు అంటే అది ఏదో మన క్రియలను బట్టి కాదు, ఆయన యొక్క కృపను బట్టి మాత్రమే అనే విషయం మనం గ్రహించాలి. మన గురించి మనకంటే ఎక్కువగా సర్వశక్తిమంతుడైన సర్వజ్ఞాని అయిన దేవునికి అంతా తెలుసు. మనము ఎటువంటి వారమో, మనం ఏం పనులు చేశామో, మన యొక్క గత పాత రోత జీవితాలు ఏమిటో, మన నోట నుండి వచ్చే మాటలేమిటో, మన ప్రవర్తన తల్లిదండ్రులతో ఎలా ఉంటుందో, భర్త లేదా భార్యతో ఎలా ఉంటుందో, మనము స్వార్థపరులమా, లోభులమా, వ్యభిచారులమా, అబద్ధికులమా అనేది మనకైనా తెలియకపోవచ్చేమో, కానీ దేవునికి అన్నీ తెలుసండి. ఈరోజు లేఖన భాగంలోని మాటలు ఒకసారి మనం గమనించగలిగితే, ఈ మాటలు పౌలు భక్తుడు గలతీయులకు చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. నాకు యేసుక్రీస్తు వారి దర్శనము దమస్కు మార్గంలో జరిగినప్పుడు నేను ఏ మనుష్యుడిని సంప్రదింపలేదు, ఎవరిని యేసుక్రీస్తు అంటే ఎవరో, ఆయన సువార్త అంటే ఏమిటో అని కూడా అడగలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఎవరయ్యా యేసుక్రీస్తు వారిని గురించిన సత్యాలను బోధించింది, అన్యజనులలో ఆయన నామాన్ని ఎలా ప్రకటించాలో చెప్పింది అంటే అది దేవుడే సమస్తమును పౌలు గారికి బహిర్గతం చేశాడు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడునూ దాన్ని బోధింపనూ లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు బయలుపరచటం వలనే అది నాకు లభించింది అని. మరొక విషయం పౌలు భక్తుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు, నేను యూదా మతస్థుడినై ఉండినప్పుడు దేవుని సంఘాన్ని అపరిమితముగా హింసించాను, చిన్న వయసులోనే యూదా మతములోనే ఆధిక్యత నొందిన వాడును. అటువంటి నన్ను దేవుడు తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచాడు. పౌలు గారి మాటలు ఇంకా బాగా అర్థం చేసుకోగలిగితే అతను ఎప్పుడూ క్రీస్తును ప్రకటిస్తానని అనుకోలేదు, అసలు ఆ ఆలోచనే లేదు, కానీ నేను పుట్టక ముందే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని చెప్తున్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, హింసకుడు, దూషకుడు, హానికరుడైన పౌలు గారిని ఏర్పరచుకున్న రీతిగానే దేవుడు మనందరినీ కూడా తల్లి గర్భములో పడినది మొదలుకొని ప్రత్యేకపరిచాడు. మనము ఈ లోకములో పడి అన్యులతో ఈ లోకపరమైన ఆనందములో ఉన్న మనము ఎప్పుడైనా అనుకున్నామా క్రీస్తులో జీవిస్తాము, ఆయన శిష్యులుగా మారతామని? మనలో కొంతమంది, నాతో సహా, మొదట యేసుక్రీస్తు వారిని వ్యతిరేకించిన వారముగా ఉన్నప్పటికీ ఆయన అనాదికాల ప్రణాళిక చొప్పున అయినా ఇప్పుడు ఆయనలో శాంతి సమాధానాలతో జీవించగలుగుతున్నాము. పౌలు భక్తుడు యేసుక్రీస్తు వారి దర్శనం తర్వాత ఏ అపోస్తులను కలవలేదు, ఏ మనుష్యుని అడగలేదు. మరి ఇప్పుడు ఏం చేయమంటారండి? సలహాలు తీసుకోలేదు. ఒకవేళ అనుకొని ఉంటే ఏమయ్యేది? కొందరు నీవు చెప్పేది అబద్ధం అనేవారు, మరి కొందరు నీవు దుర్మార్గుడవు, సంఘాన్ని పాడు చేసిన వాడవు, నిన్ను దేవుడు పిలవలేదు, సేవకు పనికిరావు అనుండేవారేమో. ఆ మాటలను బట్టి పౌలు భక్తుడు దేవునికి దూరమయ్యేవాడేమో. అదేవిధంగా ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వోన్నతుడైన దేవుడు నిన్ను ఏర్పరచుకొని పిలిచిన తరువాత ఆయన కుమారునిగా కుమార్తెగా నీవు ఉండాలని నీతో మాట్లాడిన తరువాత, తలంపు పుట్టించిన తరువాత మనుషుల్ని సంప్రదింపవద్దు, దేవుణ్ణే సంప్రదించు. ఇప్పుడు ఏం చేయాలో ఆయన్నే అడుగు, ఎలా జీవించాలో ఆయన సలహా తీసుకో. ఎందుకంటే ఆయన నీ గత కాలము గురించి మాట్లాడడు, ఎందుకంటే ఆయన నిన్ను తల్లి గర్భములోనే ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి నీ ప్రవర్తన గురించి, నీ పరిస్థితిని గురించి, నీ కుటుంబం గురించి, నీ విశ్వాస జీవితం గురించి నీవు భయపడకు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన నిన్ను విడువడు, మార్గము తప్పిపోనివ్వడు, నిన్ను ఆయనే క్షేమముగా నడిపిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి దేవా, గొప్ప తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానముల చేత కొని ఆడబడుతున్న తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ రోజున తండ్రి ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి ప్రభువా. ఆశీర్వదించండి, బలపరచండి, ధైర్యపరచండి, లేవనెత్తండి. కృంగిపోతుండగా తండ్రి వారిలో ధైర్యాన్ని ప్రసాదించమని బ్రతిమిలా ఆడుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, పౌలు భక్తుడు ఏ విధంగా అయితే తండ్రి మొదట రక్షింపబడ్డాడో ప్రభువా, మరి తండ్రి ఎవరిని సంప్రదింపకుండా తండ్రి మీ యొక్క తండ్రి మనసుతో మీ ఆలోచనతో ఆలోచించి తండ్రి అయ్యా మరి తండ్రి మీ కొరకు ఎంతో మందికి తండ్రి సువార్త ప్రకటించే వ్యక్తిగా నిలవబడ్డాడని అయ్యా మీరు మమ్మల్ని పిలుచుకున్న దేవుడవని, నమ్మదగిన దేవుడవని, మమ్మల్ని చెయ్యి విడువని దేవుడవని, మార్గము తప్పిపోనివ్వవని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి దేవా, మా యొక్క గత కాలము గురించి ఎరిగిన దేవుడు అని తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి అయ్యా. అందరినీ పిలుచుకున్న దేవుడు అయ్యా, ఏ ఒక్కరూ నశించుట నీ చిత్తము కాదు అంటున్నావు ప్రభా. పిలిచిన పిలుపుకు తండ్రి నమ్మకముగా తండ్రి లోబడి తండ్రి మీ యొక్క ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలుగా ప్రతి బిడ్డలను మీరు నిలవబెట్టమని వేడుకుంటున్నాము తండ్రి అయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో ఉన్నారో ప్రభువా, వ్యాధి బాధల గుండా తండ్రి అయ్యా వెళ్తున్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నామయ్యా. సంపూర్ణ స్వస్థత విడుదలను బిడ్డలకు మీరు అనుగ్రహించండి, మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి నా తండ్రి. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడిపించండి అయ్యా. ఇల్లు గడవలేని స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను లేవనెత్తండి, వారికి కావాల్సిన అయ్యా తండ్రి అవసరతలను మీరే తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి రుణ భారాలతో ఎందరైతే బిడ్డలు బాధపడుతున్నారో వారికి ఉన్న రుణములను యేసు నామములో కొట్టివేయండి నా తండ్రి అయ్యా. ఏ గృహములో అయితే శాంతి లేక, సమాధానము లేక, నెమ్మది లేక అయ్యా మరి తండ్రి ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో ఉన్నారో ప్రభా ప్రతి బిడ్డను లేవనెత్తండి నా తండ్రి దేవా. ఎందరైతే బిడ్డలు ప్రభా నా తండ్రి చిన్న బిడ్డలుగా ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా నా తండ్రి మీ కనికర హస్తము వారిపై ఉంచండి. కాలేజీకి వెళ్తున్న వస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి ప్రభా. కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యల నుండి విడిపించండి. భూతాగాధ సమస్యల్లో ప్రభా చిక్కుకున్న బిడ్డలను లేవనెత్తండి నా తండ్రి. అదేవిధంగా తండ్రి ఎందరైతే బిడ్డలు వివాహాల నిమిత్తం మొర పెడుచున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఈ యొక్క కాపుదల వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అయ్యా. మీ సువార్త ప్రకటిస్తున్న ప్రతి దైవజనుని, సువార్థికుణ్ణి, మిషనరీస్ ని మీరు దీవించండి నా ప్రభా. ఆశీర్వదించండి. అయ్యా మరి తండ్రి వారు సువార్తకు వెళ్తుండగా వస్తుండగా మీ యొక్క కాపుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు ఇతర దేశాల్లో ఉంటున్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వారిని తండ్రి మీరే కాచి కాపాడండి, మీ యొక్క కృపా సన్నిధి వారితో ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా శాంతి సమాధానాలను తండ్రి అక్కడ నెలకొల్పమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీ కృప మీ సన్నిధి మీ హస్తము వారికి తోడుగా ఉంచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఆరోపిస్తూ నా జరేడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.